గురుగారే నమస్కారం అండి. సూర్యోస్మయం గురుగారు, సూర్య కళ్యాణం అని చేయబోతున్నారు. అంటే నేను కాదు, కొంతమంది వినే ఉంటారో లేదో నాకు తెలియదు, నేనైతే కొత్తగా వింటున్నాను సూర్య కళ్యాణం అనేది. సో అసలు ఈ సూర్య కళ్యాణం అనేది నిజంగా చేస్తారంటారా? ఎలా చేస్తారు? దాని ప్రాసెస్ ఏంటి? దాని విశిష్టత ఏంటి? మా ప్రేక్షకుల కోసం తెలియజేస్తారా? తప్పకుండా. అంటే ప్రాచుర్యం, అంతగా ప్రాచుర్యం లేనటువంటి కళ్యాణం సూర్యనారాయణమూర్తి కళ్యాణం. మనకి కేవలం సూర్యనారాయణమూర్తికి సంబంధించినటువంటి పూజ అంటేనే మాఘమాసం వస్తే తప్ప సూర్యుడు ఎవరికి గుర్తుకురాడు. కానీ ప్రతిరోజు బట్టలు ఆరబెట్టుకోవడానికి, ఒడియాలు పెట్టుకోవడానికి ఇలాంటి వాటికి మాత్రమే సూర్యనారాయణమూర్తిని ఎక్కువగా చూస్తూ ఉంటారు. కానీ ప్రతినిత్యం మనిషి యొక్క మనుగడకి, మనిషే కాదు జీవరాశి మనుగడకి కారణభూతుడు సూర్యనారాయణమూర్తి. ఇదందరూ చాలా వరకు మర్చిపోయారు పూర్తిగా. అంటే పూర్వం మనం, పూర్వపు ఎవరైతే ఉన్నారో, మన వంశీకుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ కూడా సూర్యోపాసకులు. అంటే సూర్యనారాయణమూర్తిని ఆరాధించకుండా ఏమీ చేయరు. మనకి సౌరాష్ట్రం అని ఉంటుంది, అంటే ఆ రాష్ట్రంకే సూర్యుడి రాష్ట్రం సౌరాష్ట్రం. సౌరాష్ట్రం గుజరాత్ ఈ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అంటే సూర్యుడితో మమేకమైపోయి ఉంటాయి. సూర్యోదయం అవ్వకపోతే, అంటే సూర్యుడు కనపడకపోతే వాళ్ళు ఆ రోజు వచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు. అంతటి కఠోరట సూర్య భక్తులు అన్నమాట. మనకి భారతదేశ ఔన్నత్యం అంతా కూడా సూర్యచంద్రుల మీదే ఆధారపడి ఉండేది. రాను రాను ఈ బ్రిటిషర్స్ మన మీద ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. ఆదివారం సెలవు దినం, సెలవు దినం. ఇక దాంతో రిలాక్స్ అవ్వటం, ఇక అంటే పూర్వ రోజుల్లో ఇంత ఉండేది కాదు, అది పోను 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 ఇప్పుడు ఈ స్థితికి మనం ప్రెసెంట్ అయితే వీకెండ్స్ హాలిడేస్, శనివారం ఆదివారం కంపల్సరీగా పూజా పునస్కారాలు ఇవేమి ఉండవు, ప్రాక్టీస్లో ఏమి ఉండవు, జస్ట్ లేజినెస్, రిలాక్సేషన్. అది చాలా దౌర్భాగ్యమైన స్థితి. దాంట్లోంచి బయటకు తీసుకురావాలి, అందులోంచి బయటకు రావాలంటే చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సాధన చేసుకుంటున్నారులే, కానీ మనకెందుకులే చెప్తే ఎవరు వింటారు అని ఎవరికి వాళ్ళు నిర్లిప్తంగా ఉండిపోయారు. ఇలా వెళుతూ ఉంటే మనకి ఇక మొన్న మనం చూసినటువంటి కరోనా ఇలాంటి దారుణాలు ఇంకా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా దారుణంగా ఉంటుంది, ఎందుకంటే ప్రకృతికి కారణం ఆయన, సృష్టికి మూలం ఆయన, మనకి ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు సూర్యనారాయణ. సండే అనగానే హాలిడే, ఎంజాయ్, బాగా ఎక్కువసేపు నిద్రపోవాలి లేకపోతే నాన్ వెజ్ తినాలి, ఇలాంటి ఆలోచనలతో ఉన్న దీంట్లోంచి బయటికి రావడానికి నేను స్థాపించిందే సన్ స్పిరిచువల్ సొసైటీ. ఓకే, దాని మీదే కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సూర్యుడికి దగ్గరగా మీకు తెలియని విషయాలు ఏం కాదు, అందరికీ తెలిసిన విషయమే, మర్చిపోయారు. ఎవరో గుర్తు చేస్తుంటే గుర్తు వస్తూ ఉంటుంది, మర్చిపోతూ ఉంటుంది. దీన్ని గుర్తులో ఉండాలి, అందరికీ అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా ప్రచారం చేసుకుంటూ వెళ్ళడం కోసమే ఇప్పుడు ఈ సూర్య కళ్యాణం అనే దాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. మనకి రెగ్యులర్గా తిరుపతిలో జరిగేది వెంకటేశ్వర కళ్యాణం, అలాగే మురమళ్ళ శివ కళ్యాణం, అలాగే భద్రాచలం రాములవారి కళ్యాణం. ఇది అతి తక్కువ ప్రాచుర్యం, కేవలం అరసవల్లిలో మాత్రమే ప్రతి నెల ఈ సూర్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది సూర్యనారాయణమూర్తి దేవాలయంలో. బయట దీనికోసం పెద్దగా ఎవరు ఏమీ చేయరు. ఇక్కడ ఇప్పుడు ఇది నిర్వర్తించడానికి కారణం ఏంటంటే కార్తీక మాసానికి ప్రతీకే సూర్యనారాయణమూర్తి. కృత్తికా నక్షత్రంతో ప్రారంభమవుతుంది కార్తీక మాసం, అది కృత్తికా నక్షత్రం రవికి సంబంధించినటువంటి నక్షత్రం. అందుకని ఈ కార్తీక మాసానికి, కృత్తికా నక్షత్రానికి ఆ పరమేశ్వరుడికి సంబంధం ఉంది. ఈ నెలలో సూర్యనారాయణమూర్తి అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఆయన ఒక్కొక్క నామాన్ని కలిగి ఉంటారు. ఈ నెలలో ఆయన సంచారం విష్ణుమూర్తిగా సంచారం. శివకేశవులకు అభేదం అని చెప్పేసి శాస్త్రం చెప్తారు, వాళ్ళిద్దరు వేరు కాదు ఒక్కటే. అందులోనూ శివుడికి విష్ణుమూర్తి అంటే చాలా ప్రీతి, విష్ణువుకి శివుడు అంటే కూడా అంతే ప్రీతి. వీళ్ళిద్దరూ వేరు కాదు, అలాగే శివుడు వేరు సూర్యనారాయణమూర్తి వేరు కాదు. ఆ శివుడే ఈ సూర్యుడిగా మనకి లోకానికి వెలుగునిస్తున్నాడు, ఆ జ్యోతిష్వరూపుడే కాంతిక పుంజంగా మారి మనకు వెలుగునిస్తూ సూర్యనారాయణమూర్తిగా పిలువబడుతున్నారు. అందుకని ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ సూర్యనారాయణమూర్తి కళ్యాణంగా చెప్పబడే విష్ణుమూర్తి కళ్యాణం ఇది. ఓకే, ఇది అంటే నెమ్మదిగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలి, అందరినీ సూర్యనారాయణమూర్తికి దగ్గరగా తీసుకురావాలనే సంకల్పంతో
ఈ కళ్యాణం నిర్వర్తించడం జరుగుతుంది. ఇక్కడ ఈ సంవత్సరం అంటే నేను సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టిన తర్వాత బయటకు తీసుకొచ్చి నేను ఇంతకుముందు చేశాను. ఇక్కడ హైదరాబాద్లో చేయటం ఇది మూడోసారి, అంటే ఫస్ట్ టైం నేను దీన్ని వేరే వాళ్ళ ఇంట్లో చేయడం జరిగింది. జనవరి 1st ఒకసారి, డిసెంబర్ నెలలో ఒకసారి వేరే వాళ్ళ ఇళ్ళలో చేసి పబ్లిక్కి తెలిసే విధంగా చేయటం మాత్రం ఇదే ఇదే మొదటిసారి. ఓకే, ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా చేస్తున్నారంటారు? ఈ కార్తీక మాసం ఏకాదశి అంటే మనకి చివరి రోజులు కార్తీక మాసం అయిపోతుంది. ఏకాదశి హస్త నక్షత్రం ఆదివారం, కార్తీక మాసంలో మనకి అమావాస్యకు ముందు వచ్చేటువంటి ఏకాదశి, ఏకాదశి 20వ తారీఖు కుకట్పల్లిలో ప్రగతి నగర్, నిజాంపేట రోడ్ ఏదో వస్తుంది అది, ప్రగతి నగర్లో ప్రశాంతి హిల్స్ పార్క్ అని ఉంది, ప్రశాంతి హిల్స్ కాలనీ, ఆ కాలనీలో ఒక పార్క్ ఉంది, ఆ పార్క్లో అక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ సభ్యులు ఆదరాభిమానాలతో వాళ్ళ కోరిక మేరకు అక్కడ స్టార్ట్ చేస్తున్నాం. సార్, మనకి సూర్య నమస్కారాల గురించి తెలుసు, అంటే సూర్య నమస్కారాలు చేస్తుంటాం, దాని ప్రాసెసింగ్ గురించి కూడా చాలామందికి తెలుసు, దాన్ని అభ్యాసన చేసే వాళ్ళకి. మరి ఈ సూర్య కళ్యాణం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? మరి లోక కళ్యాణం జరుగుద్దమ్మా, ఆయన లోక బాంధవుడు, గోపతి మనకి ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు. ఇప్పుడు శివ కళ్యాణం చేస్తే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో, అలాగే రాములవారి కళ్యాణం చేస్తే ఎలాంటి, అంటే ఇదంతా వాళ్ళు ఆ కళ్యాణాలు చేసుకోలేక కాదు, అవి ఎప్పుడో యుగాల్లో జరిగిపోయినాయి. ఆ మూర్తులను పెట్టుకుని మనం తరించడం కోసం ఆ వారి కళ్యాణం మనం జరిపిస్తున్నాం. అంటే పెళ్ళి ఎందుకు చేస్తాం, పెళ్ళి అంటే పెళ్లి చేసినప్పుడు అందరిని ఎందుకు పిలుస్తాం అంటే బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ వస్తారు, అదొక ఆనందకరమైనటువంటి వాతావరణం. ఇది భగవంతుడికే పెళ్ళి, మనల్ని రక్షించేటువంటి ఆ భగవంతుడికే కళ్యాణం ఉన్నప్పుడు ముక్కోటి దేవతలు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళని తీసుకురావడం ద్వారా వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ అక్షింతలు వేస్తే కేవలం వాళ్ళ మీదే పడవు కదా, ఆ అక్షింతలు మనందరి మీద కూడా పడతాయి. ఆ కళ్యాణానికి మనందరం కారకులయ్యాం, అక్కడ నిలబడి చూస్తూ ఆనందిస్తూ ఆ ఆనంద డోలికలలో మనం ఉన్నప్పుడు వాళ్ళ ఆశీర్వదించి ఆ ఆశీర్వాదం కోసం అక్కడికి చేరతాం. అలాగే ఎవరైతే పెళ్లి కాని యువతి యువకులు, వాళ్ళు అభ్యున్నతి కోసం, ఈయన ఆరోగ్య ప్రదాత అంటే పెద్ద ఏజ్ అయిపోయిన తర్వాత షష్టిపూతలు అవి జరిపించుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటూ చివరి వరకు కూడా ప్రతి మనిషి కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి లోక కళ్యాణార్థం ఈ సూర్య కళ్యాణం ఉపయోగపడుతుందమ్మా. ఇది అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అంటారా? ఇది అందరూ నిర్వహించుకోవచ్చు అంటారా? అందరూ చేసుకోవచ్చు. సేమ్ శివ కళ్యాణం ఎలా అయితే జరుగుతుందో, రాములవారి కళ్యాణం ఎలా జరుగుతుంది, సూర్యనారాయణమూర్తి కళ్యాణం కూడా అలాగే జరుగుతుంది. ఇది ప్రాశస్త్యంలో లేదు కాబట్టి ఎక్కువ ఎవరు చేసుకోవట్లేదు, ఇక నుంచి ఇది అందరిలోకి వెళ్ళాలి కాబట్టి మనం స్టార్ట్ చేయాలి, ప్రారంభించడం జరిగింది. ఓకే గురుగారు, ధన్యవాదాలు. సూర్యస్మి.